సౌత్ లో నటిస్తున్న చాలా మంది హీరోయిన్ల డ్రీమ్ బాలీవుడ్ డెబ్యూ. అందుకోసం అంది వచ్చిన అవకాశాలను పట్టుకుని చాలా మంది వెళ్ళారు కూడా. కానీ ఎవరూ పెద్దగా సక్సెస్ కాలేదు. కాకపోతే కొన్ని తరాల ముందు మన హీరోయిన్లే బాలీవుడ్కు వెళ్ళి అక్కడ పాగా వేసి టాప్ స్టార్స్ అనిపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వైజయంతి మాల నుంచి రేఖ, జయప్రద, శ్రీదేవి వాళ్ళు ఏకంగా బాలీవుడ్ను రూల్ చేశారు. మొత్తంగా ఈ ట్రెండ్లో ఇటు నుంచి అటు ఇప్పుడు ఎవరూ వెళ్ళడం లేదు. కానీ బాలీవుడ్ నుంచి సౌత్కు వచ్చి ఇక్కడ టాప్ అనిపించుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి రూల్ చేయాలనుకున్న చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి కూతురు అంటే సౌత్ వారికి చాలా ఇష్టం. అందుకే తన డెబ్యూ మూవీని ఇక్కడే చూడాలనుకున్నారు. కానీ ఎందుకో జాన్వి కపూర్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ శ్రీదేవి బ్రతికి ఉంటే ఇప్పటికే తను సౌత్లో ఎంట్రీ ఇచ్చి ఉండేదేమో. కానీ ఇప్పటికైతే అలా జరగలేదు. ఇక తన ఫస్ట్ మూవీ ధడక్తో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. ప్రస్తుతం గుంజనా సక్సేనా టైటిల్తో ఓ పైలట్ బయోపిక్లో నటించింది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు రూహీ, అఫ్జానా, దోస్తానా 2 చిత్రాల్లోనూ కనిపించబోతోంది. అయితే గుంజనా సక్సేనా సినిమాపై తను చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఈ సినిమా థియేటర్స్ లేకపోవడం వల్ల ఓటీటీలో విడుదల కాబోతోందట. ఈ విషయంలో జాన్వి చాలా నిరాశగా ఉందని చెబుతున్నారు. తర్వాత చేస్తున్న 2 సినిమాలు కూడా తనకు మరీ అంత క్రేజ్ తెస్తాయనే నమ్మకం లేదట. ఆ కారణంగానే తను ఇక సౌత్ సినిమాలపై దృష్టి పెట్టాలనుకుంటోందని టాక్. ఈ మేరకు తన తండ్రి బోనీ కపూర్ కూడా కొన్ని ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు అంటున్నారు. నిజానికి ప్రభాస్, నాగ్, అశ్విన్ సినిమాలో ఛాన్స్ వస్తుందని అనుకున్నారట. కానీ కుదరలేదు. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఓకే చెప్పొచ్చు అంటున్నారు. ఏదేమైనా జాన్వికి ఇన్నాళ్లకు సౌత్ వాల్యూ తెలిసి వచ్చింది. ఇక్కడ పాగా వేసి టాప్ అనిపించుకుంటే ఆ తర్వాత బాలీవుడ్ అదే దిగి వస్తుందని అమ్మడికి ఎవరో కానీ చాలా త్వరగానే చెప్పేశారు.